తలాపున ఎగువమానేర్ ప్రాజెక్టు వరుణుడు కరుణించడంతో అందులో నీటికి కొదవలేదు. నాణానికి ఒకవైపు ఇదైతే మరోవైపు సాగునీరు లేక ఎండిపోతున్న వరి పొలాలు, పశువులకు మేతగా వదులుతున్న రైతులు, గంభీరావుపేట రైతుల పరిస్థితి, అంగట్లో అన్ని ఉన్నా అల్లడి నోట్లో శని అన్న చందంగా మారిన వైనంపై మైత్రి ప్రత్యేక కథనం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాలకు సాగు త్రాగునీటి వరప్రదాయిని. కానీ వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ప్రాజెక్టు 2-3 సంవత్సరాలకు ఒకసారి నిండుతుంది. ఈ సంవత్సరం ఎగువన వర్షాలు సమృద్ధిగా కురవడంతో నర్మాల ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీంతో ఈ ప్రాంత రైతులు నీటి కొరత ఉండదనే భావంతో తమ తమ పొలాలను పూర్తి స్థాయిలో సాగు చేశారు. తీరా ఇప్పుడు అధికారులు పొలాలకు నీటిని వదలడం లేదు. దీంతో తమ పొలాలు ఎండిపోతున్నాయంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ పొలాలకు సాగునీరు అందించాలంటూ గంభీరావుపేట సర్పంచ్ ఆధ్వర్యంలో రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. గంభీరావుపేటకు గతంలో వచ్చినటువంటి నీళ్లని మీరు వచ్చినప్పటి నుంచి బంద్ చేయించారు. ఎందుకు బంద్ అయిందో, 3 ఏళ్ల కింద ఇదే ధర్నా చేసినాం, దానికి హామీ ఇచ్చారు నీళ్ళు ఇస్తామని చెప్పి, ఇవాడు కూడా అటువంటి హామీ అమల్లో వచ్చుకోలేదు. దయచేసి ఇప్పటికైనా కూడా మీరేమన్నారు పంపించి చూస్తారా, మీరు వచ్చి చూస్తారా, ఒక్కళ్ళు కూడా పాపం దుఃఖాలు వేసుకొని ఏడుస్తురు, మరో ఏడుస్తురు. ఇవాళ వెంటనే నీళ్ళు ఇప్పించి వచ్చే ఫసల వరకు భూమి ఇక్కడ ఏర్పాటు చేయకపోతే రాబోయే రోజుల్లో చాలా పెద్ద పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. మిషన్ బైరా నీళ్లు ఇంటింటికి నల్లాంటివి, నల్ల లేదు, చుక్క నీళ్ళు లేవు. ఏం చెప్తున్నట్టు నువ్వు? అసలు చెప్పాలి ప్రజలకు, చెప్పాలి ప్రజలు. ఓట్లు అడిగినప్పుడు వేసినప్పుడు కంపల్సరీ అడుగుతారు. ఒక్క లీడర్ అని అత్తుండా, నా పొలం అంతా ఎండిపోయి ఏం చేయాలి నేను? అది కార్లోన్ అంటే ఇత్తివి, లక్ష రూపాయలు మాపి అంటే అవి 3 సార్లు 4 సార్లు అంటే ఒక్క రూపాయి మాపి చేయబోతుంది. ఏం చేయమన్నావు? అవి ఇప్పుడు రీన్వాల్ చేయి అంటే నా ఉన్న పొలమే ఎండిపోయింది, నేను రీన్వాల్ ఎడికెళ్ళి చేయాలి చెప్పు. ఆ మాపి చేయబోతుంది, ఈ నీళ్లు లేకపోతుంది, ఏంటిది సంగతి ఇది? మంచిగా నీళ్లు తెస్తావా, మరి నువ్వు మళ్ళా గెలుస్తావా ఓడిపోతావా, అంతే సంగతి మరి చెప్పాలి. కేటీఆర్ సారు చూడు, ఇగో ఇది గంభీరపేట, ఇగో గంభీరపేట నీళ్లు పుష్కలమంటారు, నా ఉన్న మధ్యలో ఎండిపోయి ఏం చేయమంటు. మండల కేంద్రానికి చెందిన గుడి బాలరాజ్ అనే రైతు ఎండిన తల పొలాన్ని చూసి చెల్లించి పశువులకు మేతగా వేశాడు. బాలరాజుకు 4 ఎకరాల వ్యవసాయ పొలం ఉండగా అందులో 2.5 ఎకరాలలో వరి పంటను వేశాడు. అయితే పంటకు కావలసిన నీరు లేకపోవడంతో అది ఎండిపోయే దశకు చేరుకుంది. నర్సయ్య చెరువులో తగినంత నీరు లేకపోవడం వల్ల తమ పొలంలో ఉన్న వ్యవసాయ బావిలో నీరు కూడా పూర్తిగా ఇంకిపోయింది. దీంతో సాగునీరు లేక ఎండిన తన పొలాన్ని చూసి చెల్లించి పశువులకు మేతగా వదిలాడు. తాజాగా భీముని మల్లారెడ్డిపేట గ్రామ రైతులు పొలాలకు నీరు అందడం లేదని పొలం వద్ద పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపారు. ప్రాజెక్టు కుడి కాల్వ నుండి D7 పిల్ల కాల్వ ద్వారా గంభీరావుపేట మండలంలోని మల్లారెడ్డిపేట శివారు ప్రాంతంలో పంట పొలాలకు సాగునీరు అందుతోంది. అధికారుల నిర్లక్ష్యంతో సుమారు 600 ఎకరాలకు నీరు అందడం లేదని అక్కడి రైతులు పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగారు. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి నీళ్లు వచ్చేలా చర్యలు చేపట్టాలని, నీళ్లు రాణిపక్షంలో పురుగుల మందు దిక్కవుతోందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి తమకు సాగునీరు అందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మల్లారెడ్డిపేట అయినా ఇప్పుడు ఇడిచిర్రు, ఇంతవరకు మంచి గిడిచేటోళ్ళు, ఇప్పుడు నీళ్లు ఎకరం తక్కువ ఇడిచిర్రు. ఈ తక్కువ ఇడిచిన నీళ్లు మొత్తం కొనకు అందడం లేదు. మేము మనిషికి ఎకరమో 2 ఎకరాలు వేసుకున్నాము. మనిషికో ఎకరం వేసిన వాళ్ళు 30-35 వేల ఖర్చు వచ్చింది. 2 ఎకరాలు వేసుకున్న 60-70 వేల ఖర్చు వచ్చింది. ఇప్పుడు ఈ వరకు వారం రోజులకు ఒక తడి వాడతలేదు. మొన్నటి ఈ వారం లోపల 3-4 మట్ల దిగబెట్టారు. మళ్ళీ ఇలా శుక్రవారము, రేపు శనివారం మళ్ళీ దిగబెడతారు. మాకు ఇప్పుడు పొలాలు మొత్తం ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఈ నీళ్ల గురించి అడుగుతుంటే ఆ డిప్యూ సార్ వచ్చిండు, ఇంకో రమేష్ సార్ వచ్చిండు, అందరు వచ్చారు, కానీ ఎవరు నీళ్ళు ఇడిచడం లేదు. ఏమని అంటే మీరు ఏం చేసుకుంటారు, చేసుకోపో, మాకు ఈ విషయాలు గింతే అంటుండ్రు. మరి మానేరు మంచిగా నిండినాడు, నీళ్ళు ఇడవకపోతే మరి ఈ నిండినాడు మాకు ఇంకా నడిస్తారు. వాళ్ళకు మానేరు నిండినా నిండకున్నా అందరికి జాబులకు అందరికి జీతాలు ఇస్తారు సారు. మరి మాకు నిండినప్పుడు కనీసం మాకు ఒక్కసారన్న మా పొట్ట గడిపే అది లేదా మీ గవర్నమెంట్ కు? బంగారు తెలంగాణ చేస్తాను కేసీఆర్, మరి ఈ జాబులు ఉన్నాక పైసలు ఇచ్చారు, కానీ మరి రైతులను ఆదుకున్నది లేదా? నెల రోజులకు ఒక 4 తల్లి వచ్చింది, కానీ మాకు విడుమాని ఇప్పుడు ఇది అత్తే ఏమంటారు అంటే ఏ సాగు అందరు వచ్చి ఏమంటారు. మేము ఆరానికి ఒకటే లిఫ్టింగ్ సార్ కూడా వచ్చింది. ఆరానికి మేము ఒకటే 2 తల్లి ఇస్తాం, ఇష్టం ఉంటే వారిస్తారేమని వేసుకోరని మా మీకు మాట్లాడి, లేకుంటే మీరు కేసు పెట్టుకపోరే అని అంటారు. మరి మేము రైతులు ఏమని కేసు పెట్టమంటారు?
అరవై డెబ్బై వేల రూపాయలు పెట్టి మేము చేసుకున్నాం వ్యవసాయం. ఇప్పుడు ఆ పైసలు ఉన్నా కానీ మేము పొట్ట కడుచుకొని బతుకుతుంటే ఇప్పుడు ఎందులో ఆనందమైన బతికేందో మీరే విచారించారు.